సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందా? వస్తే ఏ టైంకి వస్తా అంటారు? వస్తారంటారు అసలు? అలా మనసులోకి వెళ్ళి మనం చూస్తాం, మనకి ఏం తెలుస్తుందని చెప్పు, ఎవరు ఎప్పుడు వస్తారు అంటే. ఇండస్ట్రీ పరంగా మీరేమనుకుంటారు, ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది? ఎందుకంటే వాళ్ళ బాబాయ్ గారు ఎలాగో రాజకీయాల్లో ఉన్నారు, బాలకృష్ణ గారు. సో దీన్ని బట్టి ఆయన కెరియర్ ఇప్పుడు ఉంది, నాలుగు సినిమాలు కమిటీ ఉన్నాడు, ఆయన ఎక్కడొస్తాడు రాడు నాకు తెలిసి, సినిమాలు వదిలిపెట్టి ఎక్కడొస్తాడు. సో ఈ ఎలక్షన్ అయిపోతుంది, సో ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా లేదు, ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు ఆయనకి మూడు వస్తే వస్తాడు. సార్, అల్లు అర్జున్ గారి మూవీ ఏదైతే ఉందో పుష్ప, అది ఒక హిట్, పాన్ ఇండియా మూవీ తరహాలో హిట్ అయింది. సో పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు ఇంకా. సో ఇప్పుడు సెకండ్ ఆయన అల్లు అర్జున్ గారు తీసే పుష్ప 2 అంతే సక్సెస్ ఉంటుందంటారా? ఉండాలి, ఉండాలని కోరుకుందాం. మనకి ఎట్లా తెలుస్తుంది అది ఏముంటుందో? మనం ఎప్పుడూ విష్ చేయటం తప్ప దాని గురించి వేరే బ్యాడ్గా అనుకోలేము కదా, గుడ్ విష్ లెటర్స్ విష్. ఎందుకంటే పుష్ప అనే కథ చాలామందికి అర్థం కాలేదు సార్, చాలామందికి అర్థం కాక అయ్యే భయ ఇలా ఉంది, భయ అలా ఉంది అంటే ఒక 2 సార్లు చూస్తే కానీ ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నారన్న చాలామంది అర్థం కాదు. మ్యూజికల్ హిట్, యూనివర్సల్ మ్యూజికల్ హిట్, మామూలు మ్యూజికల్ కాదు, మొత్తం భారతదేశం అంతా ఏ భాషలో అయినా సాంగ్స్ హిట్ అయిపోయినాయి. హిట్ అయిపోయి ఈ మధ్యకాలంలో అంత హిట్ అని మ్యూజిక్ లేదు. ఆ మ్యూజిక్ హిట్ అవ్వటం వల్ల నీకు ఆ సినిమా పెద్ద హిట్ అయిపోయింది. సో దాన్ని దీనికి రేపు తెలుగు మళ్ళీ 2 వచ్చినప్పటికీ డెఫినెట్గా ఇది బాగుంటుంది. బట్ ఆ మ్యూజిక్ అంత హిట్ అయితే అది బాహుబలి 2 లాగా అది కూడా రేంజ్ పెరగవచ్చు, లేదంటే డెఫినెట్గా ఒక రేంజ్ అయితే చేస్తుంది. సార్, పాన్ ఇండియా మూవీసే ఇంకా చూస్ చేసుకుంటారంటారా అల్లు అర్జున్? పాన్ ఇండియా అంటే ఏంటమ్మా, డబ్బింగ్ సినిమాలా? డబ్బింగ్ చేస్తే పాన్ ఇండియా అనుకోవటం, పిచ్చి ఎక్కింది మాట్లాడుతున్నారు, డబ్బులు పెంచుకుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేసి పాన్ ఇండియా అనుకుని డబ్బింగ్ సినిమాలు చేయడం. ఇప్పుడు ఆ చిన్నప్పుడే విఠలాచార్య గారు, కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలు అట్లా అనుకుంటే అన్ని భాషలో డబ్బు. పోకిరీ కూడా పాన్ ఇండియా అని అనుకోవచ్చు కదా, పోకిరీ సినిమా కూడా పాన్ ఇండియా అనుకోవచ్చు, ఎందుకంటే అప్పట్లో దానికి వచ్చిన కలెక్షన్. పోకిరీ రీమేక్ చేశారు అన్ని చోట్ల. మీరు రీమేక్లు అంటే అసలు మొదట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రంజన్ గారు వీళ్ళంతా ఉన్నప్పుడు, భానుమతి గారు వీళ్ళందరూ అన్ని భాషల్లో కలిపి తీసేవారు, సైమిల్టేనియస్గా షూట్ చేసేవారు, చేసి సైమిల్టేనియస్గా రిలీజ్ చేశారు భారతదేశం అంతా. అయ్యి పాన్ ఇండియా అంటే ఇప్పుడు వీళ్ళు ఒక భాషలో తెలుగులో తీసి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా, పాన్ ఇండియా అని 2 సినిమాలు ఆడేసరికి దాన్ని ఏదో ఇంగ్లీష్ మాట్లాడేసి పిచ్చెక్కి. సార్, మన హీరోస్ హాలీవుడ్లోని ఇంతే టాలెంట్ అంటే ఎన్ని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? నాకు తెలిసినంత వరకు నాకు తెలియదు సార్, ఈ క్వశ్చన్ నేను ఒక కొంచెం వెళ్ళిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? తెలుగు వాళ్ళు ఎవరున్నారు, ఏదో ఒక పేరు ఉండాలి, గుర్తు రావట్లేదు కానీ ఎవరో ఒకళ్ళు చేశారు. బట్ ఇండియన్స్ చాలా మంది చేశారు, వచ్చారు. నజరుద్దీన్ షా చేశారు, మొన్న ఆయన పోయాడు ఖాన్, ఇంకా ఆయన క్యాన్సర్ చచ్చిపోయాడు మొన్న, ఆయన చేశాడు. ఇంగ్లీష్ మీడియంలో హీరో అమ్మా, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియంలో హీరో, ఇంగ్లీష్ మీడియం ఆయన చేశాడు, చాలా మంది చేశారు. బాంబే నుంచి చాలా మంది చేశారు, చాలా మంది చేశారు. సార్, రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా చెప్పుకోవచ్చా మనం? ఆయన ప్రూవ్ చేసుకున్నారా? అలా బాగా చేస్తున్నాడు ఆయన, అంటే తండ్రికి తగ్గ తనయుడు అని చాలా తక్కువ మంది, తాతకు తగ్గ మనవుడు అని తెచ్చుకున్న ఎన్టీఆర్ గారు అంటే తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి చాలా వరకు ఏంటంటే అనుకోవచ్చా అనేసి చాలా మంది అనుకోవటం. అంటే ఇప్పుడు నేను అనుకోవాలంటే అనుకోవచ్చు, అనుకోవద్దు అంటే అనుకోకూడదు. ఇప్పుడు ఆయన నెంబర్ వన్ స్టార్ టాప్ స్టార్స్లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్ ఆయన. ఇంకా తండ్రికి తగ్గ తనయుడా కాదా అంటే ఇంకా టాప్ స్టార్ నీకు టాప్ స్టార్ కాదు అంటే నేనంటే పోతం తగ్గుతుంది అది. అంటే సార్ ఆల్రెడీ సిమిలారిటీస్ ఉన్నాయా ఇప్పుడు తండ్రికి? సిమిలారిటీ అక్కర్లా మనకి, హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నకు తప్ప తమ్ముడా అంటే హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అన్నకు తగ్గ తమ్ముడో, తమ్ముడికి తగ్గ అన్నం ఇప్పుడు ఎందుకు? ఎవళ్ళకి వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళు ఉండరు. ఇందాక మీరు నెపోటిజం ఏదో అన్నారే, వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కదా, ప్రూవ్ చేసుకుంటేనే కదా నెపోటం అనేది ఇంకోటం అనేది. ప్రూవ్ చేసుకునే వాళ్ళంతా గొప్పవాళ్ళే, వాళ్ళ తండ్రికి తగ్గవాళ్ళ తగ్గని వాళ్ళ తండ్రికి తగ్గటం ఏముంది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాక.